హాయ్, నమస్తే. బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ని మీరు చూడొచ్చు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ 100. నేను ఈరోజు సమ్మర్లో కూల్గా ఉండే మజ్జిగ చేస్తున్నాను. ఆ మజ్జిగ ఏంటంటే కూల్గా ఉంటుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం డిఫరెంట్ పొడులు యూజ్ చేస్తున్నాను నేను. జీలకర్ర పొడి అండి, జీలకర్రని డైరెక్ట్గా మిక్సీ బట్టి తీసుకున్నది. సాల్ట్, శొంఠి పొడి అండి, శొంఠి పొడి తీసుకున్నాను, మజ్జిగ చేస్తున్నాను. మజ్జిగ అయిపోయింది, దీంట్లో నేను కొంచెం శొంఠి పొడి వేస్తున్నాను. ఇంత క్వాంటిటీకి స్పూన్ నిండా తీసుకున్నాను. శొంఠి చాలా మంచిదండి బాడీకి. శొంఠి అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా క్యూర్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది చాలా బాగా, ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ ఉంటుంది మజ్జిగలో. సాల్ట్ కొంచెం, జీలకర్ర పొడి వేసాను. అలాగే చిన్న నిమ్మకాయని పిండేస్తాను. మళ్ళీ ఒకసారి చిలుక్కోవాలి మజ్జిగని. హెల్దీ అండ్ టేస్టీ కూల్ మజ్జిగ రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్తీకి మంచిదండి. అలాగే కూల్గా ఉంటుంది, బాడీ హీట్ని తగ్గిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వామ్ మజ్జిగ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తున్నాను, ఇది ఎంతోమంది ఫేస్ చేసే ప్రాబ్లం అండి. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ రాదు, మోషన్లో బ్లడ్ పడుతుంది, పైల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మజ్జిగ తీసుకున్నాను, మజ్జిగను ఒక బౌల్లో పోస్తున్నాను. మనం ఎంత తీసుకోగలిగే క్వాంటిటీ ఉంటే అంత తీ. ఇందులో ఈ వాము ఉంటుంది, ఈ వామును వేయించక్కర్లేదండి. ఇలాగే మిక్సీ పట్టేసుకున్న పొడి, ఈ పొడి ఇంత క్వాంటిటీకి నేను ఇంత కొంచెం తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మజ్జిగ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. వాము పొడి, సాల్ట్ వేశాను. దీన్ని రెగ్యులర్గా 2 times 1 week తాగితే మైనర్గా ఉన్న ప్రాబ్లంకి చాలా మంచి సొల్యూషన్ అండి ఇది. ప్రాబ్లం మైనర్గా లేకపోతే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బ్యూటీ ఆఫ్ లైఫ్ 100.